మీ ఇంట్లో బంగారాన్ని, మీ ఇంట్లో బంగారాన్ని ఉంచుకొని మీరు ఊరు మొత్తం వెతుకుతారు. దేనికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నానమ్మా. నేను ఒక విషయం గుర్తు పెట్టుకోండి, రాజ్యాధికారం అనేది అందరికీ కావాలి, అందరికీ అవకాశం రావాలి. అది ఎవడి అబ్బ సొత్తు కాదమ్మా. రాజ్యాధికారం పవర్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, అది అందరి సొత్తు. నేను చెప్పేది ఒకటే, వీళ్ళు నాదే అధికారం, నాదే అధికారం. కిందటిసారి నేనే కౌన్సిలర్ అయ్యా, ఈసారి నేనే అవుతా అంటున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, కిందటిసారి అయ్యాను, మాకు ప్రభుత్వం అందుంది అది ఉందని. ఒకే ఒక విషయం చెప్తాను, మన చరిత్రలో చూస్తే, మన పురాణాల్లో చూస్తే శ్రీకృష్ణుడు ఒక మాట అన్నారు, నాది నాది అనుకున్నది నీది ఏది కాదు, నీది ఏదైతే అనుకుంటున్నావో అది నిన్న ఇంకొకటి, ఈ రోజు నీది, రేపు మరొకటి. ఈసారి మాత్రం కార్పొరేటర్ సీటు ఒక యువత, ఒక యువకుడిది, అది నాది. మీరు అవకాశం ఇవ్వండి, మీకోసం నేను పోరాటం చేస్తా, మీకు రావాల్సిన హక్కు నేను తెప్పిస్తా. మీకు పెన్షన్ రావట్లేదా, ఇల్లు లేవా, రేషన్ కార్డు లేదా, అవన్నీ పోరాటం చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరైనా మున్సిపల్ ఆఫీస్ దగ్గరైనా మీకోసం దీక్ష చేయడానికి నేను కూర్చుంటా. ఒకసారి యువతకు అవకాశం ఇవ్వండి అమ్మా. మనకి చిరాకు రావడం లేదా, మనకి బోర్ కొట్టడం లేదా, ఎప్పుడు వాళ్ళైనా మనం వాళ్ళకి ఓట్లేయడానికి పుట్టామా, వాళ్ళకి తిన్న మన బాన్సల్లా ఉండడానికి పుట్టామా? ఈసారి అలా కాదమ్మా, ఓటు మనది, సీటు మనది, మనది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి, పిల్లికి, బాబాయికి, అందరికి చెప్తున్నాను, ఓటు మందే, సీటు మందే. ఇప్పుడు దాకా వాళ్ళకి వేస్తూ వచ్చాం, ఇక చాలు వాళ్ళకి వేసింది. ఇంకా బానిసత్వానికి విముక్తి కావాలి, మరొక స్వాతంత్ర పోరాటమే ఇది. మర్చిపోకండి, ఒక అవకాశం ఇవ్వండి. మీకోసం పోరాటం చేయడానికి భగత్ సింగ్ లో వస్తా, మీకోసం పోరాటం చేయడానికి అల్లూరి సీతారామరాజులో వస్తా. మీకోసం ప్రతి క్షణం ఉంటా, మీకోసం ఉంటా, మీతో ఉంటా, మీతోనే ఉంటా. మర్చిపోకండి అమ్మా. జై హింద్, జై జనసేన. నేను మైనారిటీ ప్రజలకు ఎక్స్ప్రెషన్ చెప్తుంది ఒకటే, మీ అందరికి గుండెలు మండడం లేదా, మీకు కోపం రావడం లేదా? ప్రతి రాజకీయ పార్టీ మైనారిటీని ఓటు బ్యాంకింగ్ కిందనే వాడుకుంటుంది, కేవలం కార్యకర్తలుగానే చూస్తుంది. మన జెండాలు మోయడానికి, మీటింగుల్లో కూర్చోవడానికి వాడుకుంటుంది తప్ప పదవులు ఇస్తుందా, రాజ్యాధికారం ఇస్తుందా? ఒకవేళ ఇచ్చినామో మన హక్కుల కోసం మాట్లాడే వాళ్ళంటున్నారా? కేవలం పార్టీలకు బాసల్లా ఉంటున్నారు. ఇది సమయం వచ్చింది, మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీ హక్కుల కోసం నేను మాట్లాడతా, మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తా. అవసరమైతే ఎంత దూరం వెళ్తా? మన దేశంలో మైనార్టీలు ఎంతో వెనుకబడి ఉన్నారు, ఆలోచించారో మీకు తెలుసా? సచార్ కమిటీ అనేది ఒకటి ఉంది, అది మీకు తెలుసా? సచార్ కమిటీ ఏం చెప్తుంది? భారతదేశంలోని ముస్లింస్లు ఆదివాసుల కన్నా, దళితుల కన్నా వెనుకబడి ఉన్నారు. అభివృద్ధిలో లేరు, ఎంప్లాయ్మెంట్ లో లేరు, జాబ్స్ లో లేరు, పాలిటిక్స్ లో లేరు, అన్నిటిలో వెనుకబడి ఉన్న ఒకే ఒక వర్గం మైనార్టీలు. రాజ్యాధికారం మీ హక్కు, ఆ హక్కును లాక్కుంటున్నారు. మీకు పౌరుషం రావాలి, మీకు కోపం రావాలి. మీకోసం నేను వచ్చా పోరాటం చేయడానికి. మీరు నాకు శక్తిని ఇవ్వండి, మీరు కేవలం ఓటునివ్వండి. మీ ఓటు ద్వారా అది నేను శక్తిగా పుంజుకొని మీకోసం నేను పోరాటం చేస్తా. ఇంకా అణచివేత ఎంతకాలం, ఇంకా బానిసత్వం ఎంతకాలం? మీకోసం మళ్ళీ అంబేద్కర్ రారు, మీకోసం మళ్ళీ జ్యోతిరావు పూలే రారు. ఈ కాలంలో మనకు మనమే పోరాడి తీసుకోవాలి. మన కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆలోచించకండి. ఎందుకంటే మైనార్టీలు వెనుకబడి ఉన్నారు, ఉంటున్నారు, ఉండబోరు. ఎందుకంటే మీరు నమ్మించుకోండి, మీకోసం నేను మాట్లాడతా, మీకోసం నేను పోరాటం చేస్తా. ఎంతకాలం ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ మన బానిస పెట్టుకులు? రాజ్యాధికారం అందరికీ కావాలి, రాజ్యాంగం హక్కు ఇచ్చింది మనకి. కానీ మన వాళ్ళు పోరాటం చేయడం లేదు, హక్కుల కోసం సాధించడం లేదు. అవును, నా వయసు తక్కువ, నాకు అనుభవం లేదు, కానీ చెప్తున్నా, ఏ వయసు లేని భగత్ సింగ్ 25 సంవత్సరాల వ్యక్తి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. నేను కూడా మీకోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాను. ఆలోచించండి, నా వెనకాల డబ్బు లేదు నిజమే, కానీ నాకు దమ్ము ధైర్యం ఉంది. మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఓటేయండి. పార్టీలు చూడకండి, మనవాడు పనిచేస్తాడా లేదా, సమర్థుడా కాదా,
అది చూసి ఓటేయండి. మీ హక్కుల కోసం పోరాటం చేస్తా, అవసరమైతే నిరసన దీక్షలు చేస్తా, నిరాహార దీక్షలు చేస్తా, కలెక్టర్ ఆఫీస్ బయట కూర్చుంటా. మైనార్టీలు గుర్తు పెట్టుకోండి, మనం కేవలం పుట్టింది ఓట్లు వేయడం కాదు. మా తాత ఓటేశాడు, మా నాన్న ఓటేశాడు, నేను వేస్తా, నా పిల్లేస్తా, అందరికీ ఓట్లేడంగా పుట్టావా? రాజ్యాధికారం మన హక్కు కాదా? మనం నిలబడకూడదా? మనం రాజకీయాలు చేయకూడదా? మనం ముందుకు రాకూడదా? మనవు రావచ్చు, మనవు చేయవచ్చు. సమర్థులు నేర్చుకోండి, సమర్థులు నేర్చుకుంటే మీకోసం ప్రశ్నించే గొంతు నేను అవుతా, మీకోసం పోరాటం నేను చేస్తా. ఒకే ఒక అవకాశం, ఇళ్లలో వింటున్న ప్రతి అమ్మకి, చెల్లికి, అక్కకి, బాబాయికి, పిన్నికి, తల్లికి, అందరికీ చెప్తున్నా, నా మాట ఎంతవరకు చేరుతుందో ప్రతి ఒక్కరు చెప్తున్నా. మీ చుట్టాలు చెప్పండి, మీ పక్కింటికి చెప్పండి, కుల మతాలకు అతీతంగా అందరి కోసం పనిచేస్తా, అందరి కోసం పోరాటం చేస్తా. మీకోసం నేను ఒక అల్లూరి సీతారామరాజు అవుతా, మీకోసం ఒక సుభాష్ చంద్రబోస్ అవుతా, మీకోసం ఒక అబ్దుల్ కలాం అవుతా. మీ హక్కు సాధించి మీకు రాజ్యాధికారం ఇవ్వడానికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అవుతా. ఒకే ఒక అవకాశం, ఒకే ఒక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, మీ ఓటు నాకు వేయండి. స్వచ్ఛందంగా మీ ఇంట్లో నుంచి బయటకు రండి, మీ చుట్టాల ఇంట్లో వెళ్ళండి. ఈసారి మన ఇంట్లో అబ్బాయి, మన హుస్సేన్ కి ఓటేద్దాం, మన హుస్సేన్ కి ఓటేసి గెలిపిద్దాం. ఆ అబ్బాయి మన కోసం పని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.